హలో అండి, అందరికీ శుభ శుభవార్త అండి. తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయము వేములవాడలో కూడా ఆన్లైన్ సేవలు మొదలైనాయండి. మరి దాని కొరకు మీరు పైన చూపించిన విధంగా వెబ్సైట్లో మీరు కనుక అడ్రస్ ట్యాగ్ చేసినట్లయితే ఈ విధంగా టెంపుల్ యొక్క వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ ఈ వెబ్ పేజ్లో చూసినట్లయితే మనం వేములవాడ చుట్టూ ఉన్నటువంటి చూడదగ్గ ప్రదేశాలకు సంబంధించినటువంటి దేవాలయముల వివరాలు కూడా ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇందులో చూసినట్లయితే బద్దిపోచమ్మ, భీమేశ్వర ఆలయము, ఇవి అంటే వేములవాడ సరౌండింగ్లో వేములవాడలో చూడవలసినవి అన్నట్టు. ఇవన్నీ కూడా మీరు అందులో చూడండి. ఇది మనకు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వేములవాడ చరిత్రకు సంబంధించినటువంటి ఒక వీడియో అయితే మీకు ఈ టెంపుల్ వాళ్ళు పోస్ట్ చేశారు. తర్వాత వేములవాడలో ఈ దేవస్థానంలో ఎలాంటి సేవలు అనేది మనకు ఉన్నాయని చూడవచ్చు. ఆర్జిత సేవలు, శాశ్వత సేవలు, తర్వాత అన్నదానం సంబంధించినటువంటి సేవలు కూడా మనం చూడవచ్చు. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇలాంటి సేవలు మనకు ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆర్జిత సేవలను కనుక క్లిక్ చేసి చూద్దాం. అందులో ఎలాంటి సేవలు చేస్తున్నాయి, కోడెను కట్టుట, తర్వాత రుద్రాభిషేకం, ఇవన్నీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి. డేట్ మనకు కావాల్సిన టైంలో కూడా చేసుకోవచ్చు. మీకు ఏ సేవ అయితే ఉన్నదో దాన్ని అక్కడ బుక్ నౌ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీకు మీకు కావాల్సిన సేవను మీరు పొందవచ్చు. ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, డే టు టైంతో సహా చేయవచ్చు. అది కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇక ఇప్పుడు వేములవాడలో ఆర్జిత సేవల కింద ఏమేమి మనకు లభిస్తాయో అది ఈ వెబ్సైట్లో టెంపుల్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చేశారు. అవన్నీ మీరు ఒకసారి చూడండి. ఇందులో మీకు ఇష్టమైనటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అంటే ఆ సేవ మనం పొందాలంటే అమౌంట్ కూడా మనకు క్లియర్గా అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి ఒక మంచి న్యూస్తో మీకు వచ్చిన ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే ఆన్లైన్ సేవలు ఉంటాయో ఇప్పుడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అలాంటి సేవలు అందుబాటులోకి మొన్నటి నుంచి తీసుకురావడం జరిగిందండి. మరి ఇది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఉదాహరణకి మనం ఆర్జిత సేవలకు వెళ్ళినట్లయితే కోడను కట్టడానికి అంటే వేములవాడకు ఒక ప్రతిష్ట అయితే ఉంటుంది ఈ టెంపుల్కి కోడను కట్టడం అనేది. మరి ఆ కోడను కట్టడానికి ఒక బుక్ ఎలా చేసుకోవాలో ఒక డెమో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే దాని బుక్ నవ్వని చూడగానే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అడుగుతుంది. టెంపుల్ నేము, తర్వాత మిగతా నేమ్కి సంబంధించి ఎంట్రీ చేసుకోవడం, గోత్రము, అదేవిధంగా మీ మొబైల్ నంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, ఏ డేట్లో మీరు రావాలనుకుంటున్నారు అవన్నీ క్లిక్ చేసి, నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని కావాలని క్లిక్ చేసేసి మేకే పేమెంట్ అని మనం అంటే టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. మేకే పేమెంట్ అని కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనము దానికి సంబంధించిన అమౌంట్ ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం అయితే మన టెంపుల్ వాళ్ళు నిర్వహిస్తారు. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం ఆర్జిత సేవల కింద. ఇలాంటి ఆర్జిత సేవలే కాకుండా కూడా మనకు శాశ్వత సేవలు అనేవి కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి మనం చూద్దాం. దానికి సంబంధించినటువంటి ఫీ వివరాలు కూడా అక్కడ మనకున్నాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో బుక్ నవ్వని మనం చేసేసి జస్ట్ చిన్నగా వచ్చినటువంటి ఫామ్లో కనుక మనం క్లిక్ చేసినట్లయితే అది కూడా మనకు సేవలు అందుబాటులోకి వస్తాయండి. శాశ్వత మహాలింగార్చన, శాశ్వత మహాపూజ, శాశ్వత కుంకుమ పూజ, శాశ్వత కోడె పూజ, ఇలాంటి శాశ్వత పూజలండి. శాంపిల్కి ఒక ఫామ్ అయితే మనం నింపుదాం. ఇక్కడ మనం నేమ్ దగ్గర నేను ఇప్పుడు ఎక్స్ వైజెడ్ అని అట్లా వైజెడ్ అని అలా నింపేస్తున్నాను. మీరు మీ పేరుతో నింపేసుకోవచ్చు. ఇది మీకు ఈజీ, మీకు తెలియని విషయం కాదు. అలా నింపేసేసుకొని మనం మేకే పేమెంట్ దగ్గర దాన్ని క్లిక్ చేస్తే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోవచ్చు. శాశ్వత సేవ కింద చూసినట్లయితే మనకు మీరు ఈ స్క్రీన్ మీద చూడవచ్చు ఏమేమి కనిపిస్తున్నాయనేది. టోటల్ మన ఇక్కడైతే ఆర్జిత సేవలు, శాశ్వత సేవలు, అదేవిధంగా అన్నదానం సంబంధించినటువంటి కొన్ని సేవలు, మనకు మూడు రకాల సేవలు ప్రస్తుతానికి అయితే దేవస్థానంలోకి అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు ఒకసారి ఈ కోడెను కట్టడానికి ఎలాంటి క్లిక్ చేయగా ఫామ్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. జస్ట్ ఫామ్లో నేమ్ తెలుగులో కూడా రాసుకోవచ్చు. అలా నేమ్ రాసేసుకొని మన గోత్రం ఏమైతుందో ఆ గోత్రాన్ని నింపేసుకోవచ్చు. నేనే సింపుల్గా పేరు రాయకుండా XYZ అని అలా రాశాను. తర్వాత మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిల్ ఐడి ఇచ్చారుగా, మెయిల్ ఐడి కనుక అది మనం కూడా క్లిక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇక్కడైతే టైము ఎనేబుల్ కావట్లేదు. మీరు ఆన్లైన్లో పూర్తి డేటాతో నింపినప్పుడు ఎనేబుల్ అయ్యే అవకాశం ఉన్నది. తర్వాత మనం ఏ డేట్లలో ఈ సేవను పొందాలనుకుంటున్నాము ఆ డేట్ కూడా మనం ఇక్కడ మనకు కావాల్సిన డేటు ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఏదో సంథింగ్ ఒక డేట్ అయితే ఇస్తున్నాను, అది మీరు చూసుకోండి. తర్వాత నంబర్ ఆఫ్ టికెట్స్, మనకి ఎన్ని కావాలి, మనం ఎంతమంది వస్తున్నాం అనేది అది చేసుకోవాలి. కానీ బిఫోర్గా మీరు ఏ సేవకు ఎంతమంది పర్మిషన్ ఉంటుంది అనేది మాత్రం మీరు ముందుగా తెలుసుకొని ఆ తర్వాతనే మీరు ఆ టికెట్స్ అనేది నంబర్ ఆఫ్ కౌంటర్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. దాని కొరకు ఈ మెయిన్ వెబ్సైట్లో ఎంక్వైరీ నెంబర్ కూడా పెట్టారు, దాన్ని కాల్ చేసి మీరు ఏమైనా డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి పేమెంట్ కింద మీకు పేమెంట్ అడిగినప్పుడు ఎలాంటి డేటా అడుగుతుందో కూడా అది చూద్దాం. అంటే క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా, అయితే ఏ క్రెడిట్ కార్డులో యాక్సెప్టెడ్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ గోత్రం దగ్గర సంథింగ్ ఏదో ఒకటి అలా నింపేస్తున్నాను. మీ గోత్రాన్ని మీరు క్లియర్గా రాసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి అని కూడా కంపల్సరీ ఈమెయిల్ ఐడి అయితే ఇస్తుంది. అది తీసుకోకుండా ఈమెయిల్ ఐడి కనుక ఇవ్వకుంటే మనకి ఫామ్ అనేది ముందుకు వెళ్ళడం లేదు. కాబట్టి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మేకే పేమెంట్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఒకసారి చూడండి ఎంత అమౌంట్ ఉంది. పే విత్ అనగాడ మనం క్లిక్ చేసినట్లయితే HDFC బ్యాంక్ సంబంధించి, అదర్ బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వివరాలు అయితే అడుగుతుంది. మనకు ఏది ఎలిజిబిలిటీ ఉంటుంది అది, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం అమౌంట్ పే చేసుకున్నట్లయితే మన పేరు మీద బుక్ వచ్చేస్తుంది. దానికి సంబంధించినటువంటి మెసేజ్ మనకు మెయిల్ రూపంలో కానీ లేకపోతే మీకు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా ఆ మొబైల్ నెంబర్కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ రకంగా మనం ఈ ఆన్లైన్ సేవలు అయితే పొందడానికి ప్రజెంట్ వీలుగా ఉన్నది. మరి ఇంత మంచి అవకాశాలు మనం తీసుకొచ్చినందుకు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వాళ్ళకి మనం అయితే ఒకసారి ఎంత సాదా కృతజ్ఞత. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది కనుక ఉపయోగపడ్డట్లయితే మీరు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు అని భావిస్తున్నాను. శ్రీ రాజరాజస్వామి ఇక్కడ చూడండి, వేములవాడ టెంపుల్ .telangana.gov.in అని మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే వేములవాడ టెంపుల్కి సంబంధించినటువంటి ఈ ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఉంటుంది. అది ఒకసారి గుర్తుంచుకోండి, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లోగోతో ఉంటుంది. జై రాజన్న, ఓం నమ శివాయ, సదా మీ సేవలో. ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.